ప్రైజ్ ది లార్డ్ దేవుని పరిశుద్ధ నామమున స్తోత్రములు. ఉత్తమ స్త్రీ, మరి స్త్రీలను ఉద్దేశించి ప్రత్యేకంగా స్త్రీలైనా పురుషులైనా వారి ప్రవర్తనను చక్క చేసుకోవడానికి వాక్యము సరిపోయింది. మరి ఉత్తమ స్త్రీ అనే శీర్షికలో గురి కలిగిన జీవితం అనే అంశంపై స్త్రీలను హెచ్చరిస్తూ కొన్ని మాటలు దేవుని దాసురాలుగా పలకాలని ఆశిస్తున్నాను. గురి కలిగిన జీవితం, లైఫ్ విత్ అ పర్పస్, పర్పస్ డ్రివెన్ లైఫ్ అని ఇంగ్లీష్లో అంటారు. నువ్వు ఈ లోకంలో నిన్ను దేవుడు ఒక కారణ జన్మరాలుగానే సృజించినాడు. ఒక కారణం ఉంది ప్రతి స్త్రీ అయినా పురుషుడైనా. మరి ముఖ్యంగా కుటుంబంలో ఉన్న స్త్రీ లేక ఏకాంత జీవితం జీవించే స్త్రీ అయినా మరి దేవునికి ఒక ప్రణాళిక తప్పకుండా ఉంటుంది స్త్రీ పట్ల. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని స్త్రీని సృజించినాడు. అంటే ఒక సహధర్మచారిణి లేక మరి ఆమె జీవిత భాగస్వామి అని అంటారు కదా, అంటే తన జీవితాన్ని పంచుకోవడానికి, ఒక కుటుంబస్తురాలుగా మరి ఆ పురుషుని కుటుంబం నిలబెట్టడానికి, మరి తన కొరకు పిల్లలను కనడానికి, ఇవన్నీ కూడా చాలా ప్రాధాన్యతలు స్త్రీకి ఇవ్వబడుతుంది. స్త్రీని మరి తప్పకుండా గౌరవించాలి. దేవుని ఉద్దేశం స్త్రీ పట్ల చాలా గొప్పగా ఉంది. ఆమె దేవుని సొత్తుగా చేసుకుంటే ఆమె ఒక పరిమితులు లేని స్త్రీగా, ఒక సాధారణమైన స్త్రీగా, ఒక పరిపక్వత గల స్త్రీగా, ఒక పరిశుద్ధమైన స్త్రీగా, ఒక సామర్థ్యమైన స్త్రీగా, అనేకులకు ప్రయోజనకరంగా కూడా దేవుడు స్త్రీలను వాడుకుంటాడు. దాంట్లో సందేహం లేదు. మరి ఉత్తమ స్త్రీ తప్పకుండా ఒక 10 లక్షణాలు చెప్పాలని అనుకుంటున్నారు. గురి కలిగిన జీవితం, ఆమె జీవితానికి ఒక గురి అని గమ్యం అని ఉండాలి తప్పకుండా. గురి లేని జీవితాలు మరి దానివల్ల ప్రయోజనం లేదు. మనం ఎప్పుడు కూడా ఒక గురి కలిగి జీవించాలి. వి షుడ్ హ్యావ్ ఎన్ ఎయిమ్, ఏ పర్పస్ ఇన్ అవర్ లైఫ్. పరిశుద్ధుడైన పౌలు కూడా అంటున్నాడు, నేను గురి కలిగి పరిగెత్తుతున్నాను, గురి లేని వానిగా నేను పరిగెత్తడం లేదు, నాకు ఒక గురి ఉన్నది, గురి యొద్దకే నేను పరిగెత్తుతున్నాను అంటాడు. ఫిలిప్పీ పత్రిక 3:13-14 రెండు వచనాలు చదివినప్పుడు మరి చక్కగా చెప్తున్నాడు. ఫిలిప్పియన్స్ 3:13-14, సహోదరులారా నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకున్నాను, అయితే ఒక్కటి చేయించున్నాను, వెనుక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నత పిలుపునకు కలుగు బహుమానమును పొందవాలని గురి యొద్దకే పరిగెత్తుచున్నా. ప్రతిరోజు ఒక స్త్రీ ఎన్నో పనులు చేస్తుంటుంది. పురుషుని కంటే ముందే లేస్తుంది, పిల్లల కంటే ముందే లేస్తుంది, ప్రభు పాదాలు పట్టుకుంటుంది, ప్రలాపిస్తుంది, ఏడుస్తుంది, కుటుంబ సమస్యలని తన భుజం మీదేసుకొని. ఒక ఉత్తమరాలైన స్త్రీ తప్పకుండా కుటుంబం కొరకు ప్రార్థన చేస్తుంది. తన కుటుంబంలో ఉన్న పిల్లలు గొప్ప స్థాయికి రావాలని, చక్కని త్రోవలో నడవాలని, భర్త పవిత్రంగా ఉండాలని, తన ఇంటి వాతావరణం చక్కగా ఉండాలని, దేవుని చిత్తంలో ఆ కుటుంబం ఉండాలని ఆమె సర్వ ప్రయత్నాలు చేస్తుంది. ఉత్తమురాలు అలా జీవిస్తుంది. గురి ఉంటుందన్నమాట, తనకు ఒక గురి గమ్యం ఉంటుంది. చూడండి, గురి పరిగెత్తే వారు ఎప్పుడు గురి యొద్దకే పరిగెత్తారు. పరిగెత్తే వారు అల్లటప్పగా అటు ఇటు పరిగెత్తరు, వారు గురి యొద్దకే పరిగెత్తారు. అందుకే ఈరోజు ఉత్తమ స్త్రీ అనే శీర్షికలో గురి కలిగిన జీవితం అని స్త్రీలతో మాట్లాడుతున్నాను. మొట్టమొదటి స్త్రీ దేవుని తన గురిగా చేసుకోవాలి. ప్రార్థనా జీవితం, అలాగే దేవుని వాక్యాన్ని పఠించడం, దేవుని స్తుతించడం, దేవునితో సమయం గడపడం, ఇవన్నీ కూడా మనకు చాలా శక్తినిస్తుంది. అంటే వి డిరైవ్ ద పవర్ ఫ్రమ్ గాడ్. చూడండి, మనం ఉదయం లేవగానే సెల్ ఫోన్ ఛార్జింగ్ చేస్తున్నాం. ఎందుకు ఛార్జింగ్ చేస్తున్నామంటే అది పవర్ఫుల్గా ఉండాలి. చిన్న పీట నుండి మరి చాలా గొప్ప కార్యాలు జరుగుతున్నాయి కదా. మరి వి నీడ్ ఇట్. మనకు ఎంతో ఉపయోగకరం అది, ఎన్నో కార్యాలు ఎన్నో పనులు చేయడానికి. కానీ అది ఛార్జింగ్ లేకుంటే పనికిరాదు, నిష్ప్రయోజనం. కాబట్టి దాన్ని ఛార్జింగ్ చేస్తాం. అలాగే మనం కూడా దేవుని సన్నిధిలో ఒక ఉత్తమురాలు, గురి కలిగిన జీవితం. ఆమె ఉదయమే లేచి ప్రభు పాదాలు పట్టుకుంటుంది, ఆమె ప్రార్థిస్తుంది, ఆమె వాక్యం నేర్చుకుంటుంది, మరి ఆత్మీయ సహవాసంలోకి వస్తుంది, ఆమె దేవుని స్తుతిస్తుంది, పాడుతుంది, కీర్తిస్తుంది, ఆరాధిస్తుంది. ఇవన్నీ శక్తి కార్యాలన్నమాట. ఇట్ గివ్స్ యూ లాట్ ఆఫ్ మొమెంటమ్. అంటే నీ జీవితానికి చాలా ఫ్యూయల్ అన్నమాట, ఇంధనం అంటారు కదా. ముందుకు నెట్టుకొని నిన్ను వెళ్ళడానికి, కుటుంబాన్ని ముందుకు లాగడానికి, ముందుకు తీసుకొని వెళ్ళడానికి ఇది చాలా పనికొస్తుంది. రెండవ చూసినప్పుడు ఆమె సమయస్ఫూర్తిగా వివరిస్తుంది. గురి కలిగిన స్త్రీ, షీ డజంట్ వేస్ట్ టైం. సమయాన్ని ఎప్పుడు కూడా పాడు చేయదు. ఆమె వ్యర్థముగా ప్రయాసపడదు. ఆమె ప్రతి పని కూడా మరి మనస్ఫూర్తిగా సమయస్ఫూర్తితో చేస్తుంది. పరిశుద్ధ గ్రంథంలో ఉంది, వ్యర్థమైన వాటిని బుద్ధి లేనివాడు అనుసరిస్తాడు. వ్యర్థమైన వాటిని అనుసరించేవాడు బుద్ధిహీనుడు, వాక్యంలో ఉన్నది. అందుకే కీర్తనకారుడు 119:37 వచనంలో, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నుల త్రిప్పివేయము,
వ్యర్థమైనవి అబద్ధములు నాకు దూరంగా ఉంచుము, మరి వ్యర్థమైన వాటిని అనుసరించే వానికి వచ్చే పేదరికం ఇంతంత కాదని ఇవన్నీ వాక్యంలో మనం చూస్తున్నాం. తర్వాత ఒక గురి గమ్యం కలిగిన స్త్రీ, ఆమె ఎలాగుంటుంది, ఎలా ఉండాలని పౌలు భక్తుడు హెచ్చరిస్తున్నాడు. ఒకసారి తీతుకు రాసిన పత్రిక మీరు చూస్తే దాంట్లో స్త్రీలు ఏ విధంగా ఉండాలి అని అంటున్నాడు. చాలా చక్కగా మాట్లాడుతున్నాడు. వృద్ధ స్త్రీలు ఎలా ఉండాలి, యవన స్త్రీలు ఇలా ఉండాలి. వృద్ధ స్త్రీలు కూడా వారు చక్కని ప్రవర్తన కలిగి ఉంటే వారి కుటుంబంలో ఉన్న యవన స్త్రీలు వారిని వెంబడిస్తారు. ఇక్కడ పౌలు తీతుకు రాస్తున్న పత్రికలో 2:3-5 రెండు మిళితం అయింది. ఏమంటున్నాడు, అలాగునని వృద్ధ స్త్రీలు కొండకత్తెలు మిగుల మద్యపానాసక్తులనై ఉండక ప్రవర్తన ఎందు భయభక్తులు గలవారై ఉండవలనని, దేవుని వాక్యము దూషింపబడకుండానట్లు యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించువారును, స్వస్థ బుద్ధి గలవారును, పవిత్రులను, ఇంట ఉండి పనిచేసుకుని వారును, మంచి వారినై ఉండవలనని, బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశం చేయి వారినై ఉండవలనని బోధించుము. ఎన్నో కార్యాలు ఉన్నాయి ఇక్కడ, ఎన్ని అద్భుతమైన కార్యాలు ఉన్నాయి, మీరే చదువుకోవాలి. వృద్ధాప్యుల పని ఎంత అయిపోయిందని చెప్పి కొండకత్తలుగా మారిపోతారు చాలామంది స్త్రీలు. కోడలు గురించి ఇంటి పక్కన వాళ్ళకి చెప్తారు, భర్త గురించి ఇంటి ముందున్న వాళ్ళకి చెప్తారు, అంటే ఇళ్ళ పీకి పందిరేసుకుంటారు అన్నమాట. ఎందుకంటే వాళ్ళ పని అయిపోయింది, హోంవర్క్ అయిపోయింది, పిల్లలు అంతా సెటిల్ అయిపోయాక తెలివి మాలి ప్రవర్తిస్తారు. వాళ్ళు ప్రార్థనలో ఉంటే ఎంత క్షేమం కుటుంబానికి. వారు ముసలమ్మ ముచ్చట్లు, అందుకే బైబిల్లో ఉంది ముసలమ్మ ముచ్చట్లంట. ఒక వయసు పైబడిన తర్వాత వదర్బోతులుగా మారిపోతారు, వాళ్ళట కొండకత్తలుగా మారిపోతున్నారంట. కొందరైతే త్రాగుడు కూడా బానిసైపోతారని ఉంది వాక్యంలో ఉంది. ఆ దినాల్లో అలా ఉండింది, ఈ దినాల్లో కూడా ఏం తక్కువలేదు. ప్రవర్త ఎందు భయభక్తులు లేకుండా ప్రవర్తిస్తారంట. దేవుని వాక్యం వారి నిమిత్తం దూషింపబడుతుందంట. కుటుంబంలో కలహాలు రేగుతున్నాయి. కాబట్టి వృద్ధ స్త్రీలు మాన్యులుగా ఉండాలి, మాదిరికరంగా ఉండాలి. కుటుంబంలో వచ్చే యవన స్త్రీలు, కోడళ్ళు కానీ, కుమార్తెలు కానీ వారిని చూసి అనుకరించాలి. యవన స్త్రీలు ఎలాగ ఉండాలి, భర్తలకు లోబడాలి, భర్తలను శిశువులను ప్రేమించాలంట. అంటే ఈ దినాల్లో మనం చూస్తున్నాం, ఇది అంత్యకాలం, అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. భార్యకు భర్త పట్ల ప్రేమ లేదు, పిల్లల పట్ల ప్రేమ లేదు, స్వార్థ ప్రియులు అయిపోతున్నారు, వారి క్షేమం కోరుతున్నారు, ఇల్లు విడిచి తిరుగుతున్నారు చాలామంది యవన స్త్రీలు. బైబిల్లో రాసింది ఇల్లు విడిచి తిరుగువాడు గూడు విడిచి తిరుగు పక్షితో సమానుడ. మాటి మాటి పుట్టింటికి ప్యాకప్ చేసి వెళ్ళిపోతున్నారు, భర్తలతో కాపురం చేయడం లేదు. అంటే వారు గురి గమ్యం లేని జీవితం అనమాట. ఇది వివాహం అయితే అదొక గురి ఉంటుంది, నీ కుటుంబాన్ని క్షేమంగా ఉంచాలి, భర్త పట్ల పిల్లల పట్ల నీ ధర్మం, ఇంటి వారి నడతలను జ్ఞాపకం చేసుకుంటున్నావు, కనిపెడుతున్నావు, పిల్లలు క్రమంగా స్కూల్కి వెళ్తున్నారా, చదువుకుంటున్నారా, పిల్లలు చెడు సాంగత్యంలో పడుతున్నారా, భర్త దారి తప్పుతున్నాడా, ఇంటికి వచ్చేవారు పోయేవారు, వంట వార్పు, ఇంటి సామాన్లు సామాగ్రి ఇవన్నీ భద్రంగా పెట్టుకోవడం, ఇది ఒక గురి కలిగిన జీవితం అన్నమాట. చాలామంది సేవకురాళ్ళ పేరుతో బయలుదేరుతారు, చంకలో బైబిల్ పట్టుకొని ఇక తిరుగుతూనే ఉంటారు. అయితే అలాంటిది ఒక గురి లేని జీవితం అది. అది నువ్వు ఇంటి ఇప్పుడు ఊరు ఉద్ధరించి ఇంటిని పాడు చేసుకుంటే దానివల్ల ఏం ప్రయోజనం? తెలివి మాలిన స్త్రీలు అన్నమాట. భర్తలను శిష్యులను ప్రేమించాలి అంటారు కదా, మొదట ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు. స్వస్థ బుద్ధి గల వారుగా ఉండాలంట, బ్యాలెన్స్డ్ మైండ్ అనమాట. పవిత్రులుగా ఉండాలంట, ఇంటి పనులన్నీ చూసుకోవాలంట, మంచి ఉపదేశం చేయవారుగా ఉండాలంటున్నాడు. అంటే వాళ్ళ అనుభవం ద్వారా మంచి ఉపదేశం. దే షుడ్ బి ఏబుల్ టు టీచ్ ద యంగర్ జనరేషన్. యవన స్త్రీలకు కూడా మాదిరికరంగా చక్కని ఉపదేశం ఇచ్చేవారుగా పవిత్రమైన జీవితం కలిగి దైవశక్తి కలిగి ప్రవర్తించాలి అని అంటున్నాడు. కొందరు స్త్రీలను చూసినప్పుడు పట్టని జగడానికి దిగుతారు. వారికి అస్సలు ఆ జగడం వారిది కాదు, అయినా తిరుగుతారు. అట్టి వారి గురించి బైబిల్ ఏమంటుంది? సామెతల గ్రంథం 26:17, తనకు పట్టని జగడం బట్టి రేగువాడు దాటిపోచున కుక్క చెవులు పట్టుకున్న వారితో సమానుడు. పని పాటలేదు, భర్త తెచ్చి పెడతాడు మంచిగా తినేసి, ప్రార్థనలో ఉపక్రమించకుండా, కుటుంబం విషయం ఆలోచించకుండా, దేవుని పాదాలు పట్టుకోకుండా, పక్కింటి వారిది ఎదురింటి వారిది వాళ్ళది వీళ్ళది జగడాల్లో వెళ్ళి కొండకత్తలుగా మారి. అందుకే వాక్యం లేదు, నీకు పట్టని జగడానికి నువ్వెందుకు వెళ్ళాలి, దారిన పోదున కుక్క చెవులు పట్టుకున్న వారితో సమానుడు అంట. అంటే ఇంటికి కలహాలు తీసుకొస్తారు, అలాగ ఎప్పుడు ఉండకూడదు. డోంట్ వేస్ట్ యువర్ టైం, టైం ఈజ్ వెరీ ప్రెషియస్. తర్వాత కొందరు స్త్రీలు ఇంటింటికి తిరుగుతారంట, ఇంటింటికి తిరుగుతారు. వాళ్ళ గురించి కూడా వాక్యంలో ఉంది. పరిశుద్ధ గ్రంథంలో ఇవన్నీ ఉన్నాయంటే ఉన్నాయి, మరి ఉన్నవన్నీ మనం నేర్చుకోవాలి కదా. ఇక్కడ వాక్యంలో చూసినప్పుడు 1 Timothy 5:13, ఇక్కడ కూడా ఇంటింట తిరుగులాడుచు, బద్ధకురాండ్రు అవుట మాత్రమే కాక ఆడరాని మాటలు ఆడుచు, వదరబోతులుగా పరుల జోలికి పోవారుగా అగుటకు నేర్చుకుందురు. కాబట్టి యవన స్త్రీలు వివాహం చేసుకొని పిల్లలు కానీ
గృహ పరిపాలన జరిగించు మరి నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వకుండా ఉండవల్లని కోరుచున్నాను. సాతానుకు చోటు ఇవ్వద్దంట. ఎవ్వరు మనల్ని వేలుపెట్టి తిరస్కరించకుండా అలాంటి పరిశుద్ధమైన పవిత్రమైన బ్రతుకు బ్రతకాలంట. సోమరి పోతులుగా ఉండొద్దు అంటున్నాడు, వదరబోతులుగా ఉండకూడదు అంటున్నాడు, బద్దకస్తులుగా ఉండొద్దు అంటున్నాడు, పర్ల జోలికి పోయే వారికి ఉండొద్దు అంట. చక్కగా గృహ పరిపాలన చేయాలంట, చక్కగా గృహ పరిపాలన చేయాలి. నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వకూడదని ఉంది వాక్యం. నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వద్దని 14 వచనం ఉంది. కాబట్టి యవన స్త్రీలు వివాహం చేసుకొని పిల్లలు కానీ గృహ పరిపాలన జరిగించు, నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వకుండా వల్లనే కోరుచారు. కొందరు యవన పిల్లలు పెరిగిన తర్వాత ఆడపిల్లలు నాకు పెళ్ళొద్దు పెళ్ళొద్దు అంటున్నారు. ఎందుకు పెళ్ళొద్దు? పెళ్ళి అంటే ఒక కాడి కదా, భుజాల మీద పెడతారు కదా బరువు. పేపర్ ఎగిరిపోతుంటే పేపర్ వెయిట్ పెడతారు, ఎందుకంటే ఎగురొద్దని. అలాగే యవన బిడ్డలకు పెళ్ళిళ్ళు చేస్తారు, ఒక పురుషుని కట్టబడి ఉండాలని. ఆవుకి ఎందుకు మెడకు తాడేసి కడతారు, గుంజకు కడతారంటే అది లేకుంటే ఊరు తిరగబోతుంది. అందుకే దానికి ఒక క్రమం. అలాగూ ఇది దేవుడు పెట్టిన నియమం, కుటుంబం అనేది. దాంట్లో యవన బిడ్డ ఎదిగినప్పుడు తల్లిదండ్రులు చూసిన సంబంధం తప్పకుండా దానికి ప్రయోజనకరమే అని విచక్షణ శక్తితో ఆ వివాహంలోకి, వివాహం అంటే దేవుడు పెట్టిన వ్యవస్థ, దానిలోకి అడుగు పెడుతుంది. అడుగు పెట్టిన తర్వాత బాధ్యతలు, బరువులు, పిల్లలు గనడం, చక్కగా ఇల్లు పరిపాలించడం. మరి పరిశుద్ధ గ్రంథంలో ఉంది కదా, మనం ఇల్లు కట్టుకోవాలి కానీ దాన్ని కూడా పెరుకొద్దని. ఇవన్నీ చురుకైన స్త్రీలు చేయగలుగుతారు, సామర్థ్యం ఉన్న స్త్రీలు, జ్ఞానవంతురాళ్ళు కట్టుకుంటారు. ఈ బద్ధకరాళ్ళు, వదరబోతులు, తిరుగుబోతులు, మరి సోమరిపోతులు, వీరు దే కాంట్ బిల్డ్ ఎ హౌస్ బికాస్ దే డు నాట్ నో హౌ టు బిల్డ్. పెద్దలు చెప్పిన మాట వినరు, తిరస్కరిస్తారు, ఆఖరికి అనాథపాలైపోతారు వాళ్ళు. ఒక క్రమం అనమాట జీవితంలో. ఇది ఉత్తమ స్త్రీ గురి కలిగిన జీవితం అని నేను మాట్లాడుతున్నాను. అంటే ఒక ఉత్తమ స్త్రీ ఎప్పుడు కూడా సమయం వ్యర్థం చేయదు, సమయస్ఫూర్తిగా ఆమె ప్రవర్తిస్తుంది, పట్టని జగడానికి వెళ్ళదు, ఇంట్లో ఆమె ఎవరితో కలహించదు. ఆమెకు పనులున్నాయి, ఇంటిలో నిండు పనులున్నాయి, ఆమెకు ఇంకా సమయం కావాలి దేవునితో గడపడానికి. శక్తి పుంజుకోవాలి కదా, ఇంత పెద్ద బాధ్యత, ఇంత కుటుంబాన్ని దేవుని మార్గంలో, దేవుని నియంత్రణలో నడిపించాలంటే షీ నీడ్స్ ఎక్స్ట్రా ఎనర్జీ, సూపర్ న్యాచురల్ ఎనర్జీ, మానవాతీతమైన శక్తి కావాలి కుటుంబాన్ని నడిపించడానికి. ఆమె భర్త పిల్లల మీద శ్రద్ధ చూపి ప్రేమతో వ్యవహరించి కుటుంబంతో ఒక్క తాటి మీద నడవాలని చాలా సర్వదా ప్రయత్నిస్తుంది. ఊపిరున్నంత వరకు కుటుంబం కొరకు ప్రార్థిస్తుంది, ఇంటి వారి నడతలు కనిపెడుతుంది, చేతులతో బలంగా పనిచేస్తుంది. ఆమె సెల్ ఫోన్లో వ్యర్థంగా మాట్లాడదు. ఈ దినాల్లో ఆడవాళ్లకు సెల్ ఫోన్లు ఎందుకు అని నాకు అర్థమైంది, నాకు అనిపించింది. ఎందుకంటే ఏదో ఒక పని ఒకరిని పిలవాలి, ఇంటి ఇంట్లో మరి ఎన్నో అవసరతలు ఉంటాయి, ఓకే. కానీ వ్యర్థంగా ముచ్చట్లాడడానికి సెల్ ఫోన్ ఎందుకు? ఎందుకంటే మన సమయాన్ని అంతా లాగేస్తుంది వాట్సాప్లని, మెసేజ్లని, ఇన్స్టాగ్రామ్ అని, ఫేస్బుక్లని. అంటే ఏ విధంగా ఇది మనకు, మన కుటుంబాలకు ఉపయోగపడుతుంది? వ్యర్థమైనవన్నీ కూడా వదిలేయాలి. నేను సెల్ ఫోన్ ఉపవాసం అని ఒక ప్రసంగం చేసిన, మరి అంటే నేను ఇప్పుడు చాలా పదవుల్లో ఉన్న స్త్రీలు ఉన్నారు, ఎంతో బాధ్యత, బయట ఇంట ఉండేవారు ఉన్నారు, వాళ్ళకి సెల్ ఫోన్లు వద్దని నేను అనడం లేదు. కానీ చాలా మట్టుకు గృహిణీలకు ఇది ఎంత అవసరం. వాళ్ళ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే ఎంత బాగుంటుంది, కుటుంబాలు ఎంత క్షేమంగా ఉంటాయి. తల్లి ఎట్టిదో బిడ్డ అట్టిదని వాక్యంలో చూస్తున్నాం. తల్లి 24 గంటలు సెల్ మీద ఉంటే పిల్లలు అదే మార్గంలో నడుస్తారు. చాలామంది స్త్రీలు షాపింగ్లు, షికార్లు, ఎన్ని బట్టలు ఉన్నా వారికి తృప్తి ఉండదు. ఇంటి నిండా వారి బట్టలే ఉంటాయి. ఎందుకు ఇన్ని బట్టలు? నీ పిల్లలు పైకి రావాలని లేదా? చాలా ఉత్తమమైన స్త్రీలు తమ ఖర్చు చాలా తక్కువ చేసుకుని ఉన్న డబ్బు పిల్లల భవిష్యత్ కొరకు వాడతారు. వాళ్ళు డబ్బు దుర్వినియోగం చేయరు. ఎందుకంటే ఒకవేళ వారి కష్టార్జితమైనా, వారి భర్త కష్టార్జితమైనా అది సద్వినియోగం చేస్తారు, కానీ దుర్వినియోగం చేయరు. కొందరు మనం చూస్తాం ఇంటి గడపల మీద కూర్చొని ఓ మాటలే మాటలు, మాటలే మాటలు. ఎందుకు నీకు మాటలు? మౌనంగా ఉంటే నువ్వు వివేకిగా ఎంచబడతావు అంట. నీకు గౌరవం కావాలంటే అణిగి మణిగి ఒదిగి ఉంటే నువ్వు ప్రజల దృష్టిలో ఎంత గౌరవం పొందుతావు. నేను గౌరవిస్తారు నీ బంధువులైనా, ఇంటి వారైనా, నీ భర్త అయినా, నీ పిల్లల ఎదుట ఎంత మాన్యమైన జీవితంగా ఉంటుంది. అందుకే ఆమె పిల్లలు లేచి ఆమెను ధన్యురాలంటారంట, భర్త ఆమెను పొగుడతాడంట. సామెతలు 31:10-31 వచనాలు చదవండి. అన్ ఐడియల్ ఉమెన్, గురి కలిగిన జీవితం జీవించిన స్త్రీ గురించి అక్కడ రాసింది. మరొకటి చూసినప్పుడు ఇంటి వారి ఆరోగ్యం చూడాలి ఆమె. షీ హ్యాస్ అ రెస్పాన్సిబిలిటీ, ఆమెకు గురి ఉంది కదా. ఆమె ఇంటి వారి నడతలను మాత్రం కాదు, ఇంటి వారి ఆరోగ్యం కూడా చూస్తుంది. తెలివిగల స్త్రీ అనమాట. ఆమె ఏం చేస్తుందంటే పోషక విలువలు ఉన్న ఆహారం వండుతుంది. ఆమె చేతులతో బలంగా పనిచేయనని ఉంది కదా. ఇంటి వారు ఆరు, భర్తకేం కావాలి, పిల్లలకేం కావాలి, ఎప్పుడు ధ్యాస అదే ఉంటుంది అనమాట. నేను పిల్లలకు హైట్ వెయిట్ పర్సనాలిటీ రావాలి, భర్త ఆరోగ్యంగా ఉండాలి, ఆమె ఆరోగ్యంగా ఉండాలి, పైగా ఆమెకి ఎక్కువ ఆరోగ్యం కావాలి. ఎందుకంటే ఆమె ఇంటి వారి కార్యాలన్నీ చూడాలంటే షీ నీడ్స్ మోర్ ఎనర్జీ.
కొన్నిసార్లు భర్త పట్టించుకోడు, పిల్లలు పట్టించుకోరు. అయినా ఆమెకు ఒక గురి ఉన్నది, ఆమె ఇతరులు పొగడ్తల కొరకు బ్రతకడం లేదు. షీ ఈజ్ లివింగ్ టు ఫుల్ఫిల్ గాడ్స్ విల్ ఇన్ హర్ లైఫ్. ఆమె ఎందుకు బ్రతుంది? ఆమె అందరూ ఆమెను ప్రశంసించాలి, శబాష్ అనిపించుకోవాలని బ్రతకడం లేదు. దేవుడు ఆమెకి ఇచ్చిన పనిని చక్కగా చేసి ఆమె గురి యొద్దకే పరిగెత్తాలి. దేవుడు ఇచ్చిన కుటుంబాన్ని చక్కని మార్గంలో నడిపించేంత వరకు, ఆమెతో పాటు ఆమె కుటుంబ సభ్యులందరూ నిత్యరాజ్యంలో కనబడేంత వరకు ఆమె దీపము ఆరిపోదు. ఆమె కన్నులకు నిద్ర పట్టదు, ఆమె ప్రార్థన చేస్తూనే ఉంటుంది, ఆమె గెలుస్తుంది. ఆమె షీస్ విన్నర్ అండ్ షీఈస్ నాట్ ఎ క్విట్టర్. ఆమె వదలదు, దేవుణ్ణి వదలదు, ఆమె సాధించుకుంటుంది అన్ని కార్యాలు. ఆమె దేవుణ్ణి వదలదు, ఇల్లు వదలదు, భర్తను వదలదు, పిల్లల్ని కూడా వదలదు. దేవుడు ఆమెకు అన్ని అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పోషక విలువలు ఉన్న ఆహారం తప్పకుండా ఇంటి వారి ఆరోగ్యం కొరకు, క్షేమం కొరకు ఆలోచించి వండాలి. చాలామంది అలా చేయరు, పిల్లలు సిక్ అయిపోతారు. ఎందుకు సిక్ అవుతున్నారు పిల్లలు గమనించాలి. నేను ఏదైనా పొరపాటు చేసానా? పిల్లవానికి మంచి టిఫిన్ డబ్బా కట్టానా? లేకుంటే అల్లా టప్పగా నిన్నటి చద్దన్నం కట్టానా? చాలామంది స్త్రీలు సోమరి వాళ్ళు నిన్నటి రోజు ఫ్రిడ్జ్లో పెట్టిన చల్లన్నం పెట్టి ఇంత పచ్చడేసి పిల్లలను పంపించేస్తారు. ఇంత శ్రద్ధ లేని స్త్రీలను వేడివేడిగా పిల్లలకు ఈ చలికాలం కానీ మరి కాలము అనుసరించి పిల్లలకు ఆహారం వండి చక్కగా ఇస్తే ఎంత బాగుంటుంది. పిల్లలు ఎంత మంచి పుష్టిగా ఉంటారు. లేదు, బుకింగ్లే ఇప్పుడు నడిచేది స్విగ్గీ బుకింగ్ అంట, జొమాటో బుకింగ్ అంట. దరిద్రం అలాగే ఆహ్వానిస్తున్నారు ఇంటికి. నాకు కుకింగ్ రాదు, నాకు బుకింగే వస్తుంది అంటుంది స్త్రీ. కుకింగ్ రాదంట, ఆమెకు బుకింగ్ వస్తుంది అంట. బుకింగ్ కాదు నీకు రావాల్సింది, కుకింగ్ రావాలి. నువ్వు అంటే స్విగ్గీ జొమాటో చూడు, వాడు ఏ చేతులతో ఆహారం వాడుతున్నాడు, ఎవరు పట్టుకొని వస్తున్నారు, వాడెంత శుభ్రము, ఎంత హైజీను, వాడు ఎన్నెన్ని ఇండ్లు తిరిగి వస్తున్నాడు, ఎక్కడెక్కడ వైరస్లు తెచ్చి మనకు ఇస్తున్నాడు, ఆ తెలివి ఉందా? నన్ను అడిగితే తెలివి మళ్ళీ స్త్రీలే ఇలాంటి బుకింగ్లు చేస్తారు. కాళ్ళు చేతులు దేవుడికి ఇవ్వలేదా? నీకు గురి లేదా? గమ్యం లేదా? నీకు భర్తను పిల్లల్ని ఇచ్చినాడు కదా, నిన్ను ఆశీర్వదించినాడు, నమ్మి ఇచ్చినాడు ఇవన్నీ. నిన్ను నమ్మినాడు, నువ్వు అన్ని పక్కకు చూసుకుంటావు అని అందుకే ఇచ్చినాడు పనులు. ఎవరిని ఎక్కువ నమ్ముతాడో వాళ్ళకి ఎక్కువ పనులు ఇస్తాడు దేవుడు. నమ్మినాడు అనమాట, నీకు పెద్ద కుటుంబం అంటే పెద్ద కుటుంబం నువ్వు మేనేజ్ చేయగలుగుతావని దేవుడు నమ్మకం నీ మీద. గాడ్ ఈజ్ ట్రస్టింగ్ యూ ఫర్ ఎ బిగ్ ఫ్యామిలీ, మరి హౌ మచ్ యూ షుడ్ టాయిల్ ఫర్ యువర్ ఫ్యామిలీ. పనిచేసి చచ్చిన వాళ్ళు నాకు ఇంతవరకు నేను ఎదుర్కోలేదు. పనిచేసి చచ్చిన వాళ్ళు మీకు దొరకరు కూడా, ఎందుకంటే పని చేస్తున్నప్పుడు వ్యాయామం అవుతుంది, శరీరానికి సర్వ శరీరానికి రక్త సరఫరా అవుతుంది, చాలా రోగాలు నివారించుకోవచ్చు కష్టపడి పనిచేస్తే. ఆమె చేతులతో బలంగా పనిచేస్తుందని వాక్యంలో ఉంది. ఆమె కష్టజీవి అని ఉంది సామెతలు 31:10-31 వచ్చి. షుగర్ ఎక్కిందంటే డాక్టర్ అంటాడు కష్టపడి పని చేయండి అమ్మ, చెమట వచ్చేదాకా పని చేయాలంట, వంగుతూ లేస్తూ ఇల్లంతా సదురుతూ చేస్తూ పని చేయాలంట. కొందరికి ఆ భాగ్యమే ఉండదు నన్ను అడుగుతూ కూర్చొని అన్నీ చూడాలా, లావెక్కిపోతారు, ఆకారం అంతా వికారం అయిపోతుంది. అదే చాలా పనిచేసే స్త్రీలను చూసేంత ట్రిమ్గా యాక్టివ్గా స్మార్ట్గా ఉంటారు, కాబట్టి పని చేయాలి. దైవాశీర్వాదాలు మనం దేవుని సన్నిధి నుండి దింపుకోవాలన్నమాట. దేవుని కార్యాల మీద శ్రద్ధ కావాలి. నేను ఇవన్నీ చెప్తున్నాను, మరి చాలా చెప్పాను ఉరిగలిగిన జీవితం. ఎన్నెన్నో ప్రసంగాలు యూట్యూబ్లో స్త్రీల గురించి చెప్పాను, అవన్నీ నా అనుభవంలో నుండి, మరి నేను చూసిన నా తల్లి అనుభవంలో నుండి రాసినవి ఇవన్నీ. అంటే యూ షుడ్ బికమ్ ఎ సక్సెస్ అండ్ నాట్ ఎ ఫెయిలియర్. నువ్వు గెలవాలి అన్నింటినీ. గురి యొద్దకు పరిగెత్తే వాడు గురి చేరుకున్నాక ఎంత సంతోషపడతాడు కదా, యూ విల్ బికమ్ ఎ విన్నర్. అవును, జయించినాడు. వాక్యంలో ఉంది, జయించిన వానికి నా సింహాసనం మీద నేను కూర్చుండి పెడతానంట. ఎంత అద్భుతమైన వాగ్దానం అది. జయించేవాడు నా సింహాసనం మీద వాడిని కూర్చోబెడతాను. దేవుడు తన సింహాసనాన్ని ఇస్తాడు. ఎన్ని కిరీటాలు, మనం ఎప్పుడైనా మనం చేయగలిగింది మనం చక్కగా చేస్తే, మనం చేయరానివి చేయలేనివి దేవుడు చేస్తాడు. ఇంటి వారి రక్షణ కొరకు ప్రార్థన చేయి. నువ్వు రక్షణ ఎవరికి ఇవ్వలేవు, రక్షణ యెహోవా అధీనం. వారి నడతలను కనిపెట్టు, దేవుని దగ్గర భారంగా ప్రార్థన చేయి. భర్త అయినా పిల్లలైనా దేవుడు ముక్కు గాలమేసి రప్పరప్పలాగి సరి అయిన మార్గంలో నడిపించగలరు, నేను నమ్ముతున్నాను అది. గాడ్ క్యాన్ డూ మెనీ థింగ్స్ విచ్ యూ కెనాట్ డూ. నీకు వీలు కాని కార్యాలు దేవుడు చేస్తాడు, నమ్ము. ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగు వాటినెల్లా పొంది ఉన్నామని నమ్మాలి. ఇస్తాడో లేదో, చేస్తానో లేదో, బతుకుతానో లేదో, ఇలాంటి అనుమానాలతో దేవుని సన్నిధి రాకూడదు. యువర్ డిస్గ్రేసింగ్ గాడ్స్ ప్రెజెన్స్. దేవుని సన్నిధిని అగౌరవపరుస్తున్నావు. గొప్ప వ్యక్తి దగ్గర పోయి, ఒక అధికారం గల వ్యక్తి దగ్గర పోయి నువ్వు చేస్తావో లేదో అంటే ఆయన ఎలా ఫీల్ అవుతాడు? వెళ్ళిపోవు మన వల్ల కదా అంటాడు అంతే. తప్పకుండా నువ్వు చేయగలవు ఈ కార్యం. అన్నిటి మీద నీకు అధికారం ఉంది. అందరినీ మార్చగలవు. నా కుటుంబాన్ని చక్కని పట్టాల మీద నడిపించగలవు నాయన. నీ పాదాలు నేను పట్టుకుంటున్నానయ్యా. దారి తప్పిన పిల్లలేమి, భర్తేమి, తప్పకుండా సరైన మార్గంలో వస్తానన్న గొప్ప విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఎందుకు కనులారా చూస్తావు దైవ కార్యాలు. ఈరోజు దేవుని వాక్యం పెట్టిన దేవుని బిడ్డలారా, దేవుని మీద విశ్వాసం ఉంచండి. చాలా కుటుంబాలు అతలాకుతలమైపోయాయి, దారి తప్పిపోయినాయి, పట్టాలు తప్పిపోయినాయి, గురి లేదు, గమ్యం లేదు.
చాలా మట్టుకు గృహిణీలే కారణం. ఎందుకంటే వారు బోధ వినడానికి బోధ చెప్పేవారు లేకుండా లేకుండా వాక్యం చదవలేదేమో, వారికి అంత పరిజ్ఞానం లేదేమో, అనుభవజ్ఞులైన స్త్రీలు ఉపదేశించలేదేమో, సరైన మార్గము బోధించకుండా వారు ఎంతో త్రోవ తప్పిపోయినారు. అటువంటి స్త్రీల కొరకు ఎప్పుడు నేను ప్రార్థన చేస్తాను. ఎందుకంటే వారికి జీవపు వెలుగు ఉంటే, జీవపు మాటలు ఉంటే వారు చక్కగా అడుగులు వేసుకొని చక్కని మరి జీవిత భాగస్వాములుగా, తల్లిగా, భార్యగా, కుటుంబస్తులుగా, గృహిణీలుగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకొని ఎంత వీర వనితలు అయిపోతారు కదా. దేవుని వాక్యం వెల్లడి కావాలి. అందుకే నా తపన, నేను నేర్చుకునేవి చెప్తా తప్పకుండా. తల్లుల సహవాసం అని తిరిగి యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్లో 18 జూలై వచ్చే సోమవారం ఉండి ఆరంభిస్తున్నాం. దేవుడు నాతో చెప్పినాడు, స్టార్ట్ మదర్స్ ఫెలోషిప్ వన్స్ అగైన్. అవును, సాయంకాలం 6 గంటలకు తల్లులందరూ రావాలి దేవుని సన్నిధి. నేను కూడా ఉంటాను, ఎందుకంటే నాకు మీకు తెలుసు ఒక సంఘం నడిపించడం అంటే పని పాటలు చాలా ఉంటుంది. అయినా ఐ వాంట్ అటెండ్ తల్లుల సహవాసం. వీలున్నప్పుడెల్లా నేను వస్తాను, వాక్యం ఇస్తాను. రండి, రామ్నగర్ ఆలయంలో యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో తల్లుల సహవాసం మరీ ఆరంభిస్తున్నాం. 6 నుండి 9 గంటల వరకు తల్లులు ఒకరినొకరు ఆదరించుకోవడం, వాక్యం చెప్పడం, అనుభవం వినడం, ఇవన్నీ చాలా శ్రేష్టకరం. గురి కలిగిన జీవితానికి చాలా అవసరమైనది. దూరంలో ఉండే వారికి యూట్యూబ్, మరి జూమ్ కూడా అరేంజ్ చేస్తున్నాం. ఎందుకంటే తల్లి బాగుంటే ఇల్లంతా దీపమే, ఇల్లంతా వెలుగే. తల్లి జడిందంటే పిల్లలంతా జడిపోతారు, భర్త జడిపోతాడు. తల్లి జడిందంటే ఆ ఇల్లు ఊడిపోతుంది, కొంప కూలిపోతుంది. కాబట్టి తల్లిని సరిగా నిలబెట్టమని దేవుడు నాతో చెప్పినాడు. సరే, ఓ ఇంటికి ఒక స్త్రీ ఎంత అందం, ఎంత వెలుగు, ఎంత అలంకరణ ఒక స్త్రీ ఇంటికి. దేవుడు ఆమెకు ఆ శక్తి ఇచ్చినాడు అనమాట, కట్టడానికి, నాటడానికి, పెళ్ళగించడానికి, ఊడవెరకడానికి, నిలబెట్టడానికి, పడగొట్టడానికి. ఎ ఉమెన్ హ్యాస్ పవర్. కాబట్టి ఆమెను ఆత్మతో నింపి, వాక్యంతో నింపి, జ్ఞానంతో నింపి, సరైన వ్యక్తిగా గురియొద్దకే పరిగెత్తే స్త్రీగా నిలబెడితే ఎంత ధన్యత అని నేను భావించినాను. దేవుడు గొప్ప కార్యాలు మన సంఘం ద్వారా లోకానికి అందిస్తాడని నేను నమ్ముతున్నాను. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాను. ప్రభువా, నీ పరిశుద్ధ నామమున స్తోత్రం. ఎటు చూసినా నెమ్మది లేని వాతావరణం, కూలిపోయిన గృహాలు, ప్రభువా విడిపోయిన కుటుంబాలు, చెల్లా చెదురైన పిల్లలు, త్రోవదప్పిన భర్తలు, జగడగొండి భార్యలు, సోమరిపోతులు, వదరుపోతులు, ఇంటింట తిరుగులాడువారు, గురి గమ్యం లేని వారు, అట్టి వారి కొరకు ఈ వాక్యము తప్పకుండా పనిచేస్తుందని దాసురాలు నేను స్వరానికి విధేయురాలే ఈరోజు వాక్యం చెప్పిన. తప్పకుండా నీ వాక్యం నిష్ఫలం కాదు నాయన, దాని పని అది జరిగిస్తుంది కనుక. ఈరోజు దేవుని వాక్యం విన్న స్త్రీల హృదయాలు బాణం వలె వాక్యం దూసుకొని పోవాలని ప్రార్థిస్తున్నాను. పరివర్తన జరగాలి నాయన, మారు మనసు పొంది దేవుడు తమకు ఇచ్చిన బాధ్యతలను సక్రమంగా చేయటాన్ని, ఎల్లప్పుడు నీ అందు నిలిచి ఉండి నీ ఆశీర్వాదాలు కుటుంబానికి కూడా పొందుకోవడానికి ప్రార్థనలు, నిరంతరమైన ప్రార్థనలు యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్లో అందిస్తున్నాం. చక్కని ప్రవర్తన కలిగిన స్త్రీగా, మంచి ఖ్యాతి నొందిన స్త్రీలుగా, పేరు పొందిన స్త్రీలుగా ప్రభువా వారిని తీర్చిదిద్దుమని ప్రార్థిస్తున్నాను. మేము ఆరంభించబోయే తల్లుల సహవాసంలో కూడా అద్భుతములు చేయమని ప్రార్థిస్తున్నాం. నయనానికి స్తోత్రం. నీ బలమైన దక్షిణ హస్తం చాపి మాకు తోడుండుమని, మా కుటుంబాలను చక్కని మార్గం నడిపించే అద్భుతమైన అతీతమైన శక్తి మాకు దయచేయమని యేసు నామములు అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మనల్ని సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్. దశమా భాగము నీయ వెనుదీతువా, నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. దశమా భాగము నీయ వెనుదీ.